రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ విభజనకి వ్యతిరేకంగా గళమెత్తారు. అప్పట్లో ఆయన స్పీచ్ సభ్యులను విపరీతంగా ఆకట్టుకుంది. 2013 ఆగస్టు 12న ఆయన రాజ్యసభలో ఏమో మాట్లాడారో చూద్దాం. హిందీ హై హమ్ వతన్ హై ఏ హిందూస్థాన్ హమారా ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి పట్టిందిరా అంటే ట్రాన్స్లేటర్ను ముందు చెప్పాలా? ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నా భారతదేశంలో నా ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందని నాకు తెలుసు. ఇలా గనక తెలుసుంటే నేను ఏనాడో చెప్పి ఉండేవాడిని. కానీ ఒకటి మీరు గమనించాలి, ఎందరో గొప్పవాళ్ళు పుట్టిన పుణ్యభూమి, అలాంటి భూమిలో ఆంధ్రులుగా ఉన్నాం, తెలుగు వాళ్ళం మేమంతా ఒకటిగా ఉన్నాం. ఎవరి కన్నుబడిందో ఏంటో తెలియదు, తెలుగు వాళ్ళని చేల్చాలి అన్న ఒక ఉద్దేశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఏదైనా సరే అధ్యక్ష, ఏదైనా సరే అన్నదమ్ములు ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నప్పుడు, వెన్ దే ఆర్ డివైడింగ్ డివైడ్ అవుతున్నప్పుడు పెద్ద మనుషులు నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళు మరి సెటిల్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావని అన్నారు. ఆనాడు బ్రిటిష్ వాడు పోతా పోతా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా మీరు అర్ధరాత్రి అనౌన్స్మెంట్ చేశారు.